ఈరోజు అక్కడ నమ్మాలండి. దేవుని చిత్తంలో మనం ఉంటే దేవుని కాపుదల మనకుంటుంది. నమ్మేవారు హల్లెలూయా చెప్తామా? ఈరోజు చాలామంది అంటారు నేను క్రైస్తవుని కాబట్టి దేవుని కాపుదల నాకు ఉంటుంది. రాంగ్. దేవుని చిత్తంలో మాత్రమే దేవుని కాపుదల. బైబిల్ మొత్తంలో చదవండి. దేవుని చిత్తంలో వెళ్తే మాత్రమే దేవుని కాపుదల. దేవుని చిత్తాన్ని దాటి ఏది చేసినా దేవుని కాపుదల ఉండదు, నాశనమే ఉంటుంది. జాగ్రత్త. ఈరోజు చాలామంది వారు దేవుని చిత్తంని దాటి చేసిన పనులకి దేవుని లెక్క అడుగుతున్నారు. ఎందుకు నాకు కాపుదల లేదు ప్రభా? నా కాళ్ళు స్థిరపరుస్తానన్నా, తొట్టలకు పడకుండా కాపాడుతానన్నా, నీ దూతలకు ఆజ్ఞాపిస్తానన్నా, నీ వాక్యమంతా సత్యమైతే నాకు ఇందుకు జరిగింది. దేవుడి చిత్తమా? అలాగ దేవుని చిత్తంలో జరుగుతా ఆయన మహిమ కొరకే. డోంట్ వరీ అబౌట్ ఇట్. తప్పకుండా మేలు చేస్తాడు. కానీ నీవు నీ చిత్తంలో చేసి దేవుని మీద నేరం మోపుతాం, అన్యాయం, అన్యాయం. ఈరోజు చాలామంది దేవుని మీద పగ పెట్టుకుని ఉన్నారండి. పేరుకి క్రైస్తవులే, అవసరమైతే ఆలయంలో కూడా వస్తారు, కానీ నోరు తెరవదు, మనస్ఫూర్తిగా ఆరాధన రాదు, ట్రెడిషనల్ పోతుంది. ఏదో దేవుడు ఉన్నాడు నాకు తెలుసు. నువ్వు ప్రేమిస్తున్నావా? ఎందుకంటే దేవుడు నా జీవితంలో అన్యాయం చేశాడు. ఎంతమందిని నేను కలిసిన వారు చెప్పిన డైలాగ్ తెలుసా? దేవుడు నా జీవితంలో అన్యాయం చేశాడు. ఏంటి అన్యాయం చేశాడు? మా తండ్రిని ఎలా తీసేస్తాడు నా దగ్గర నుండి? ఎవరు వస్తారు చెప్పారు? మా తండ్రిని ఎలా చంపేస్తాడు? వి వాంట్ ఎక్స్ప్లెనేషన్ ఫ్రమ్ గాడ్. కానీ ఒక మాట చెప్తున్నా, హీ ఈజ్ గాడ్, హీ విల్ డూ వాట్ ఎవర్ హీ వాంట్స్. ఫెయిత్ ఇస్ ఓన్లీ బిలీవింగ్. ఫెయిత్ ఇస్ ట్రస్టింగ్. ఫెయిత్ ఇస్ ఫాలోయింగ్ గాడ్ నో మ్యాటర్ వాట్ హీ డస్.